మీరు ఎదరికి ఎలా ఎదరికి చాట్ ఉండే బండి ఉన్నా కదా అన్న, ఇలా పక్కకు వచ్చి అన్న లైటింగ్ లో రా అన్న, లైటింగ్ అన్న అన్న లైట్లోకి వచ్చి అన్న లైటింగ్ వచ్చి ఎదురుకి చేయండి వస్తారండి బయటికి. అందరికి చేతకి నేను శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి. వాళ్ళు మాకు ఆల్రెడీ 41 టీఆర్పీసీ నోటీస్ ఇచ్చారని మీ అందరికీ తెలుసు. అయితే ఒక కుర్రోడు మా మాజల్లో కొన్ని వేల మంది ఉన్నారు. ఆ వేల మందిలో ఉన్న ఒక వ్యక్తి ఏదో చిన్న మాట లాగు వదులవుతుంది అని అన్నాడట. దాన్ని కారణం చూపించి ఈరోజు ఇక్కడ ఇంట్రాగేషన్ అంతా ఆ కుర్రోడు కోసం జరగలేదండి, నా మీద జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మీడియా మిత్రులు సాక్షిగా చెప్తున్నాను, నా ప్రాణం ప్రమాదంలో ఉంది. నాకు ఏది జరిగినా కానీ దానికి బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ గారు, అలాగే శ్రీకాకుళం 2వ పట్టణ పోలీసు పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీఏ గారు ఎస్ఐ గారిదే బాధ్యత. నేను నాకు డౌట్గానే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను అక్కడికి వెళ్తాను, నా బళ్ళకి ఇవ్వకపోతే నేను నడుచుకుంటూనే ఉత్తరాఖండ్ వెళ్తాను. అది 2 రోజులు అవనివ్వండి, 10 రోజులు అవనివ్వండి, ఇంటెన్షనల్గా జరిగిందేమో చిన్న మాట అన్నారనే కేసు. అక్కడ ఇంట్రాగేషన్ ఏమో నా అకౌంట్స్, నాకున్న బ్యాంక్ అకౌంట్స్, నాకు ఎక్కడి నుంచి అయినా ఫండ్స్ వస్తున్నాయి. రాజేష్ అనేవాడిని ఎలాగైనా పిలిపించాలి, వాడిని అవమానించాలి, వాడు బళ్ళు లాక్కుని మరి ఆ ఫోన్ కూడా తీసుకున్నారండి. ఫోన్ కూడా ఇంకా నా దగ్గర లేదు. ఒక రకంగా నిలువు దోపిడీ జరిగింది సార్ నాకు పోలీస్ స్టేషన్లో. జనరల్గా ఎక్కడన్నా బందిపోట్లు దొంగలు చేస్తారు, అలాంటి స్టేషన్లో నాకు అలా జరిగింది అనిపించింది. నా వెహికల్స్ 2 అది చేశారు. ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది అసలు నాకు ఈ రోజున ఏం జరిగింది, పోలీస్ స్టేషన్లో ఎందుకు పిలిచారు, నన్ను ఏం చేస్తున్నాను, నేను బయటకు వచ్చేదాకా నాకు అనుమానం అండి. మీడియా మిత్రులు అందరూ చెప్తున్నాను నన్ను బయటకు రానిస్తారనే నమ్మకం నాకు ఇప్పుడు దాకా లేదు. అయితే ఇప్పుడు బయటకు వచ్చాను, బట్ నేను వేసుకొచ్చిన బళ్ళు నా దగ్గర లేవు, వెళ్ళిపోమని రోడ్డు మీద వదిలేశారు. నేను నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్తే దారులు ఎక్కడైనా నా మీద ఏమైనా జరగచ్చు. దయచేసి ఈ మీడియా నుంచి చూసిన ప్రతి ఒక్కరు, నాకు ఏదైనా జరిగితే నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా భార్య, వాళ్ళకి నేను ఏం సంపాదించబట్టలేదు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన్ని నిలబడి గవర్నమెంట్ మీద పోరాటం ఒకటే నేను చేసిన తప్పు ఈ గవర్నమెంట్ దృష్టిలో. నేనైతే నా పోరాటం ప్రాణం పోయేదాకా ఆపను. నాకు ఏదైనా జరిగితే దయచేసి నన్ను ఎవరైతే అభిమానించే వాళ్ళు ఉన్నారో, నా భార్య పిల్లల్ని కనుక వాళ్ళు రోడ్డు మీద పడకుండా నేను చూసుకుంటూ చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.